మన 32 lakh సబ్స్క్రైబర్లు అందరికీ స్మాల్ రిక్వెస్ట్ అండి. ఇది షార్ట్స్ ఛానల్ అండి, వండరింగ్ మైండ్స్ అనేది ఓన్లీ షార్ట్స్ ఛానల్. మనం షార్ట్ ఫిలిమ్స్ కూడా తీస్తున్నాం. ఆ ఛానల్ నేమ్ వచ్చేసి వండరింగ్ మైండ్ షో. ఈ వీడియో చూసే మన సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్ అందరికీ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వండరింగ్ మైండ్ షో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సాగర్ ఏంద్రా, చెల్లె ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతా ఉంది, నాకు టెన్షన్ అవుతాందిరా. అరే ఏంద్రా, నువ్వు అన్ని టెన్షన్ పడతావు, ఫోన్ లో చార్జింగ్ అయిపోవచ్చు, నువ్వు కూల్ ఉండు. సంగీత, సాగర్ అని ఎందుకో ఫోన్ చెప్తుండు. ఫోన్ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేసుకో. అరే ఈ మహేష్ గారు ఫోన్ కట్ చేస్తాడు, మళ్ళీ ఎందుకో ఫోన్ చేస్తాడు, మాట్లాడదాం. అరే మహేష్, సంగీత ఇంట్లో లేదు, ఫోన్ చేస్తా స్విచ్ ఆఫ్ అవుతా, నీతోనే ఉన్నారా? నాకేం తెలుసురా, నా దగ్గర ఎందుకు ఉంటది? అరే నేను నమ్మరా, వీడియో కాల్ చేస్తాను, ఆన్లైన్ రారా. వీడియో కాల్ ఏంద్రా, బరాబర్ సంగీత నాతోనే ఉంది, మీ ఇద్దరం వెళ్ళి పెళ్లి చేసుకుంటాను. అరే మహేష్ ఇది కరెక్ట్ కాదురా, వాడు మస్తు టెన్షన్ పడతాను, ప్లీజ్ దారే, ఇది కరెక్ట్ కాదు. ఇక నువ్వే చెప్పాలరా మాకు. అరే సాగర్ ఏంద్రా, చెల్ల ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ అవుతుందిరా? ఏమో రా చిన్ను. అరే మహేష్ గారి ఫోన్ చేసి రమ్మందం రా, ముగ్గురం కలిసి ఎంకలాడదాం. సంగీత మీ అన్న కాల్ చేస్తుండు. నేను ముందే చెప్పిన కదా మహేష్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయమని. నేను స్విచ్ ఆఫ్ పెట్టా, మనకి డౌట్ రాదా? అరే మహేష్ ఎక్కడన్నావురా? ఇక్కడ బయట ఉన్నారా చెప్పు. అరే చెల్లకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తా, ఇంట్లో లేదు, తొందర ఇంటికి రారా. అరే ఏంద్రా, నువ్వు ఉత్తేనే టెన్షన్ పడతావు, ఏదో ఎక్స్ట్రా క్లాస్ ఉన్నది కావచ్చు, వస్తే తీరాదు. ఏంది మహేష్ ఏమంటున్నాడు మా అన్న? ఏం లేదు, మీ అన్న కొంచెం టెన్షన్ పడతాను, నేను ఒకసారి సారాన్ని కాల్ చేస్తాను. హలో. అరే అరవింద్ అన్న ఫోన్ చేసింటా, నువ్వు అంతనే ఉన్నావారా? అరే నేను అరవింద్ అంతటే ఉన్నారా, వాడు మస్తు టెన్షన్ పడుతున్నాడు, సంగీతని ఇంటికి పంపిరా. అరే లేదురా, మేము డైరెక్ట్ పెళ్లి చేసుకుని ఇంటికి వస్తాం. అరే నువ్వు ఎక్కడో చెప్పురా, నేను వచ్చి మాట్లాడతా, ప్లీజ్ దారే చెప్పురా. మేము చెప్పాంరా, అసలు నీ మీద నాకు నమ్మకమే లేదు. అరే మన ఫ్రెండ్స్ మీద ఒట్టురా, ఎవరు చెప్పా, నువ్వు ఎక్కడో చెప్పురా, నేను అక్కడికి వస్తా. అరే నీ మీద నమ్మకం నేను చెప్తున్నా, మన బ్రిడ్జ్ దగ్గర ఉన్నా, నువ్వు ఒక్కని వేరా. అరే నువ్వే ఫ్రెండ్ రా, సంగీత నీకన్నా కొంచెం నా బుద్ధి ఉన్నా, వాడు ఎంత టెన్షన్ పడతాడు అక్కడ. అన్న నువ్వేందన్న ఇంత టెన్షన్ పడతానో, ఈ టెన్షన్ తో నీకేమన్నా అయితే మేము ఎట్లన్నా. టెన్షన్ కాదా చెల్లే, అక్క ఫోన్ ఏంటన్నా స్విచ్ ఆఫ్ వచ్చిందా, మనకు చెప్పకుండా ఏంటన్నా పోయిందా? నువ్వేం బాధపడకన్నా, అక్కకి ఏం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. అరే సార్, నీకు వాడు పడే టెన్షన్ కనబడుతుందా, నా ప్రేమ కనిపిస్తుంది యార నీకు? ఏం ప్రేమ రా, నీ దోషం చెల్లెని ప్రేమించే వాడిని మోసం చేయడం మారా. ఇక్కడ ఎవరెవరిని మోసం చేస్తలేదు సాగర్, మా ఇష్టంతో మేము పెళ్లి చేసుకుంటున్నాం. చి నువ్వు మాట్లాడుతున్నావు, నీకు అమ్మ లేకపోతే అమ్మలాగా, నాన్న లేకపోతే నాన్నలాగా నేను దాదిండి వాడు. నీకోసం మీ అన్న ఇంత చేస్తే మీ అన్నకి ఇచ్చే విలువ ఇదా? ఇరవై సంవత్సరాలు కాదన్న మా అన్న ప్రేమ కంటే 80 సంవత్సరాలు కలిసి ఉండే ప్రేమే నాకు ముఖ్యం. చెప్పురా. హలో మహేష్, అరే చెల్లింకి ఇంటికి రాలేదురా, ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, నీకు తెలిసిన పోలీసు వాళ్ళు ఉన్నారు కదా, ఆ పోలీసు వాళ్ళు చెప్పి ఊళ్ళో ఎవరో తెలియకుండా ఎంకలాడదాం రా. అరే నువ్వు ఎందుకు రా ఊరికే టెన్షన్ పడతావు, పోలీసు వాళ్ళకి ఎందుకు రా చెప్పుడు, పోలీసు వాళ్ళు చెప్తే మా పర్వ అంతా పోతుంది. ఏం చేద్దాం రా, మరి నాకు మస్తు టెన్షన్ అవుతుంది రా. అరే నువ్వేం టెన్షన్ పడకరా, మీ ఇంటికి వచ్చి మాట్లాడతాను, సైలెంట్ గా ఉండు. మహేష్ మా అన్న పోలీస్ కేసు పెట్టక ముందే పెళ్లి చేసుకుందాం పద. సంగీత ఒక్క నిమిషం, నువ్వు ఇట్లా వెళ్తే మీ అన్నకు డౌట్ వస్తుంది, ఒకసారి కాల్ చేసి మాట్లాడు. చెల్లె అక్క ఫోన్ చేస్తాను. హలో అన్నయ్య. హలో చెల్లె. ఏమేం చెల్లె, పొద్దున్న నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, నువ్వు ఇంటికి రాలే? చూసుకోలేదన్న, ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, బ్యాగ్ లో ఉంది, నువ్వు టెన్షన్ పడతాను కాల్ చేస్తున్నా. అవునా చెల్లె, నువ్వైతే మంచిగా ఉన్నావు, నీకైతే ఏం కాలే కదా. నాకేమైతుంది అన్న, నీ మంచిగా ఉన్న ఇంటికి వస్తున్నావు. సరే చెల్లె. చెప్పురా అరవింద్. హలో మహేష్, చెల్లె ఫోన్ చేసిందిరా, ఇంటికి వస్తా ఉందట.
నేను అప్పుడే చెప్పినా కదా నువ్వే ఉక్తిగా టెన్షన్ పడ్డావు. మన ప్లేస్కు రాని సారాన్ని కాల్ చేస్తున్నా. ఓకే రా వస్తున్నా. అరవింద్ గుండె ఎందుకు వేయించుకున్నావు? అక్కని ఇంకా చూడటానికి రాలేదు, పెళ్లి గాయం కావాలని పోయి గుండు కొట్టించుకున్నాడు అన్న. అరే అరవింద్ ఎందుకు రానికి ఇంత తొందర? సంగీతం చదువుకుని రాదురా. అరే మహేష్ అసలు ఈ రోజులు మంచిగా లేవురా, తొందర చెల్లి పెళ్లి ఎత్తే నా రంది పోతుంది. అవునన్నా, దానికి తొందర పెళ్లి ఎత్తే మరి అన్నంతా పోతుంది. మొన్న ఫోన్ ఎత్త పోతేనే అన్నంతా మగం చేసిండు. నేననే కాదే, లోకంలో ఏ అన్న అయినా అట్నే బాధపడతాడే, అది అన్న ప్రేమ అంటే. హే అన్వేష్, నువ్వేంటి ఇక్కడ? నీకోసమే సంగీత, ఎలా ఉన్నావు? బాగున్నా అన్వేష్. నువ్వు నన్ను గుర్తుపట్టవు, మర్చిపోయిన సంగీత, బట్ నన్ను గుర్తుపట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. సంగీత నువ్వు అన్న ఒక్క మాట కోసం 4 సంవత్సరాలు కష్టపడి చదువుకొని జాబ్ తెచ్చుకున్నా, ఇప్పుడు లైఫ్ లో వెల్ సెటిల్. అవునా? అవును సంగీత, ఈ 4 సంవత్సరాలు నాకు నువ్వు ఎంత గుర్తు వచ్చినా జాబ్ కొట్టిన తర్వాతనే నేను అర్థం అనుకున్నా. నువ్వు ఎప్పుడు నాకు ఇక్కడ ఉంటావు సంగీత? సంగీత ఈ 4 ఇయర్స్ లో నువ్వు ఎవరిని లవ్ చేయలేవు కదా? లేదు అన్వేష్. అరే సాగర్, ఇంత కష్టమైనా సరే రా, జాబ్ తెచ్చుకుంటా, సంగీతం పూలలో పెట్టుకుని చూసుకుంటారా? ఏమైందన్నా డల్లుగున్నావు? ఈ వరంగల్ చూడ్డానికి అత్త అన్నారు కదా చెల్లె, వాళ్ళకట చుట్టొచ్చిందట, 10 రోజుల తర్వాత వచ్చేది అని చెప్తా అన్నారు. చుట్టొచ్చిందా? ఫస్ట్ గిట్లా జరిగింది ఏందన్నా? ఏంటి అన్వేష్ డైరెక్ట్ ఇంటికి వచ్చినో? 4 ఇయర్స్ నుంచి ఇలాంటి టైం కోసం నేను వెయిట్ చేసిన సంగీత, అందుకే నీకోసం ఈ వాచ్ గిఫ్ట్ తీసుకుని వచ్చిన. వావ్, థ్యాంక్ యూ అన్వేష్. ఆ వాచ్ని చేతుకున్న ప్రతి నిమిషం నేను గుర్తుకురాలే సంగీత. అరే సాగర్, ఈ వాచ్ నాకు సంగీతనే గిఫ్ట్ ఇచ్చిందిరా, అప్పటి నుంచి నా టైం మొత్తం మారిపోయింది. అరే నువ్వు ఫస్ట్ టైం వేస్ట్ చేయకుండా జాబ్ కొట్టరా. అరే ఇట్లనే జాబ్ కొట్టాలరా అరవింద్ అని చెప్పి ఈయన సంగీత పెళ్లి చేసుకోవాలరా. సరేగా ఇంకోసారి ఇంటికి రాకు, ఏదైనా ఉంటే నాకు ఫోన్ చేయి, మా అన్నయ్య చూస్తే బాగుండదు. అమ్మా ఇంటర్వ్యూ వెళ్తున్నా, నన్ను దీవించమ్మా. ఎందుకు అక్క, ఎప్పుడు లేని ఇట్లా మాట్లాడతాను? ఎన్ని రోజులు నాకు జీవితం విలువ తెలియలేమ్మా, ఇప్పటికైనా తెలిసి వచ్చింది. ఇంత కష్టపడైనా జాబ్ తెచ్చుకో, నిన్ను నా భార్యను బాగా చూసుకోవాలమ్మా. సరే బిడ్డ జాగ్రత్త. 200 చాలమ్మా. అన్నా పొద్దున్న రాకలిగేం లేచిల్లే అన్నా, వరంగల్లోకి చుట్టొచ్చిందని తెలిసినప్పటికే తల్లుకుంటాను అన్నా, నువ్వన్నా చెప్పరా అన్నా. అరే ఏంద్ర, నువ్వు ఉత్తిగానే బాధపడతావు, 10 రోజులు లేట్ అవుతాను, ఏమైతా తీరా? ఈ సంబంధం మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నారా, మంచోళ్ళరా వాళ్ళు. నిజంగా నేనంటే అంత ఇష్టమా అన్వేష్ నీకు? నువ్వంటే ఇష్టంగా సంగీత, నా ప్రాణం, నువ్వు ఎప్పుడు నా గుండెల్లో ఉండాలని. అన్వేష్, నా పేరుని గుండెల మీద పచ్చగొట్టేపిస్తున్నావు? ఇప్పటికైనా అర్థం చేసుకో సంగీత, నువ్వంటే నాకు ఎందుకు ఇష్టమో.